పవర్ స్టార్ గా జనం మధ్యలో నిలిచిన పవన్ కళ్యాణ్ నటుడిగా రెండేళ్ల క్రితమే పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. తెలుగు నుంచి సినిమా టెక్నీషియన్ కావాలని అభిలషించిన పవన్ కళ్యాణ్ కు దర్శకత్వం వహించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేది. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో హీరోగా తెరంగేట్రం చేయగానే సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వరుసగా మరో 6 ఏళ్లు గోకులంలో సీత, సుస్వాగతం, బద్రి, తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి చిత్రాలతో హిట్టు మీద హిట్టు చూసుకుంటూ వరుసగా 7 హిట్స్ పట్టేశారు పవన్. ఖుషి ఆయన కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా విజయోత్సవంలో ఇకపై మీరు అద్భుతాలు చూడబోతున్నారు అంటూ అభిమానులను ఉద్దేశించి సెలవిచ్చారు పవన్. ఏ అద్భుతం చూస్తావా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఖుషి విడుదలైన 2 ఏళ్లకు జానీని తానే డైరెక్ట్ చేశారు. ఆయనను హీరోగా పరిచయం చేసిన అల్లు అరవింద్ తమ గీత ఆర్ట్స్ పతాకం పైనే పవన్ ను దర్శకునిగాను నిలిచారు. 2003 ఏప్రిల్ 25న జానీ జనం ముందు నిలిచింది. పవన్ బద్రి సినిమాలో ఆయనతో కలిసి నటించిన రేణు దేశాయ్ జానీలో నాయకుగా నటించారు. తర్వాత ఆయన జీవిత భాగస్వామిగాను మారారు. అందువల్ల జానీ సినిమా పవన్ ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ అనే చెప్పాలి. ఇంతకు జానీ కథ ఏమిటంటే, తల్లి చనిపోవడంతో జానీ చిన్నప్పుడే ఒంటరిగా అయిపోతాడు. ధనవంతుడైన తండ్రి తాగుతాడు. మరో ఆమెను పెళ్లాడడంతో ఆ కుటుంబానికి దూరంగా పారిపోతాడు జానీ. ఓ చిన్న క్లబ్ ఫైటర్ గా సాగుతూ ఉంటాడు. ఓసారి ఒకడిని జానీ కొడుతూ ఉంటే గీత అనే అమ్మాయి చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. తర్వాత జానీ ఎవరిని అన్యాయంగా కొట్టాడని తెలుసుకుంటుంది. జానీని అపార్థం చేసుకున్నందుకు క్షమించమంటుంది. అలా వారిద్దరి మధ్య స్నేహం, ఆపై అది ప్రేమగా మారడం, పెళ్లికి కూడా దారితీయడం జరుగుతుంది. పెళ్ళయ్యాక పోట్లాటలు మానేసి గౌరవంగా బతుకు సాగించాలని ఆశిస్తాడు జానీ. ఆనందంగా సాగుతున్న జానీ కాపురంలో భార్యకు లుకేమియా ఉందని తెలుస్తుంది. దాంతో తల్లడిల్లిపోయిన జానీ 2 లక్షల రూపాయల కోసం నానా తంటాలు పడతాడు. ముంబైకి మకాం మారుస్తాడు. అక్కడ భార్య మెడికల్ బిల్ కట్టడానికి పాటలు పడుతున్న సమయంలో కిక్ బాక్సింగ్ పోటీ కనిపిస్తుంది. అందులో పాల్గొని ప్రాణాలు పరంగా పెట్టి చివరకు విజేతగా నిలుస్తాడు. భార్యకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఆ డబ్బుతో ఆసుపత్రిలో ఆమె బెడ్ పైనే పక్కన పడుతుంటాడు. తర్వాత జానీ మళ్ళీ పరుగు తీస్తూ పార్క్ లో కనిపించడం, ఆపై భార్యతో పార్క్ లో కలిసి సాగడంతో కథ ముగుస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, గీత, రఘువరన్, మాస్టర్ పంజాబ్ వైష్ణవ్ తేజ్, అలీ, రజా మురాద్, బ్రహ్మాజీ, మల్లికార్జునరావు, ఎంఎస్ నారాయణ, సూర్య, సత్యప్రకాష్, హరీష్ పాయ్, ఉస్మాన్, దేవి, చరణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం సమకూర్చారు. ఎన్టీఆర్ చిట్టి చెల్లెలులో ఎస్ రాజేశ్వరరావు బాణీలో రూపొందించిన ఈ రే ఈ తీయనిది పాటను ఇందులో రీమిక్స్ చేశారు. కాగా సీతారామ శాస్త్రి, చంద్రబోస్, మాస్టర్ జీ పాటను పలికించారు. ఇందులోని గోజాని, రావోయి మా కంట్రీకి, ధర్మార్థ కామములోన, నారాజు కుమార అన్నయ్య, నాలో నువ్వొక సుగమై అంటూ సాగే పాటలు బాగా అలరించారు. ఖుషి తర్వాత 2 ఏళ్లకు పవన్ నటించిన సినిమా కావడం, అందున ఆయన దర్శకత్వంలో రూపొందించడంతో జానీ రికార్డ్ బ్రేక్ బిజినెస్ చేసింది. అప్పట్లో 8 కోట్లకు పైగా రైట్స్ అమ్ముడుపోయి టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. 300కు పైగా థియేటర్లలో విడుదలైన జానీ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓ హెన్రీ రాసిన లాస్ట్ లీఫ్ కథ ఆధారంగా పవన్ కళ్యాణ్ ఈ జానీని రూపొందించారు. ఆయనకు సత్యానంద్ రచనా సహకారం అందించారు. పవన్ దర్శకత్వాన్ని పలువురు ప్రశంసించిన అంతగా ఆకట్టుకోలేకపోయింది. 20 ఏళ్ల క్రితం జానీతో దర్శకుడైన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టలేదు. 20 ఏళ్ల దర్శకుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ డైరెక్షన్ చేస్తే సినిమా తీయడానికి ఇప్పుడు ఎంతో మంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే జనసేన నాయకునిగా సాగుతున్న పవన్ కు అంత తీరిక దొరుకుతుందా? అయినా ఆయన సాహసిస్తే చూడాలనుకునే వారు ఎందరో ఉన్నారు.